నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని భావించిన టీడీపీ నేతలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలను చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిర్బంధించడంపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. అరెస్ట్ సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా వెళ్లాలన్న నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని అన్నారు. పెట్టుబడిదారులు ప్రభుత్వ పాలన చూసి ముందుకు రావడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా వచ్చిన పరిశ్రమలు కూడా వారిని బెదిరింపులకు గురిచేసి వెనక్కి పంపుతున్నారని పేర్కొన్నారు. ఉన్న పరిశ్రమలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, బొచ్చల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, చిత్తూరు పార్లమెంటు యువత అధ్యక్షులు కాసూరు రాజేష్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ తదితరులు ఉన్నారు. గేట్ బ్లాక్ చేస్తున్నారు, మీరు ఆన్ ఏం చేస్తారు, తొందర రండి అన్న. చూస్తుంది బ్లాక్ చేశారు. రమ్మని చెప్పన్న, రమ్మ రండి రండి పార్టీ ఆఫీస్ లాక్ చేస్తారు సార్. గుడ్ మార్నింగ్ సార్. కాంగ్రాట్స్ సార్. బైక్ లో పోయి